రక్తం తాగే భార్య ఎలా మీరు పిశాచులతో ఉండొద్దు అనేది నా మనం. మరి ఎట్లా ఉండాలి? శ్వాసులతో ఉండాలి. ఎట్లా ఉండాలి? శ్వాసులుగా ఉండాలి. ఇక్కడ మోషే సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, పరిచారికుడిగా ఉన్నాడు, నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. అది మూడే కదా సంఘానికి కావాల్సింది. సాక్ష్యాన్ని కాపాడుకున్నది, పరిచర్య చేయండి. చిన్న పెద్ద తారతమ్యం దేవుని మందిరంలో లేదు. నేను ఎక్కువ చదువుకున్నాను, నేను తక్కువ చదువుకున్నాను, నేను ఆ ఉద్యోగిని, నేను ఈ ఉద్యోగిని. దేవుని మందిరంలో నీ పరపతి ఏది కనబడడానికి నేను దేవుని కంటే ఎక్కువ నీ ఉద్యోగం, దేవుని కంటే ఎక్కువ నీ చదువు, దేవుని కంటే ఎక్కువ నీ పరపతి, దేవుని కంటే ఎక్కువ నీ బోధ, దేవుని కంటే ఎక్కువ నీ కొందవన్నీ అవన్నీ దేవుడిస్తానే కదా నీకు వచ్చింది. అందుకనే దేవుని మందిరంలో అన్నిటిని ప్రక్కన పెట్టి మనమందరము సమాధులం, దేవునికి మహిమ కలుగుతున్నాక. మనమందరం దేవుని పిల్లలం. అంటే ఏ డిగ్రీ మనకు లేదు, ఏ అర్హత మనకు లేదు, ఏది మనకు లేదు, మనమందరము దేవుని పిల్లలం, దేవుని పరిచర్య చేసేవాడు. అట్లా అనుకుంటే మోషే ఐగుప్తు విద్యంతటిని నేర్చుకున్నాడు, యుద్ధ నేర్పరితనము నేర్చుకున్నాడు, వాక్ చాతుర్యము నేర్చుకున్నాడు. తర్వాత ఆ రాణి కొడుకు కుమారుని అని అనిపించుకోవడానికి కూడా మోసేసుకోవడదా. వాటి అన్నిటిని దేవుని కొరకు ఏం చేశాడంటే, ఏం చేశాడు వాటి అన్నిటి దేవుని కొరకు? ఒక 1000 రూపాయలు కూలి విడిచిపెట్టలేకపోతున్నావు ఆత్మను, బంధువుల పెళ్ళిని విడిచిపెట్టలేకపోతున్నావు, స్నేహితుల పలకరింపులు విడిచిపెట్టలేకపోతున్నావు, వాళ్ళకు బాగోలేదు వీళ్ళకు బాగోలేదని ఆదివారమే గుర్తొస్తావు. నువ్వు IAS ఆఫీసులో కదా మరి ఏమా మిగిలిన వారం ఒక్కరోజు కాలేదా? ఆదివారమే సెలవు కనుక మనం అందరం కలెక్టర్లో. ఏమా ఏ కలెక్టర్లో? ఏ కలెక్టర్ అమ్మా చెప్తే